ప్రభాకర్ చౌదరన్న గారు అంటే, ప్రభాకర్ చౌదరన్న గారు అంటే ఎందుకు ఇష్టము అనేటువంటి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. అమ్మా, అందరికీ అనంతపురంలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుసు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పచ్చు. 1995 ముందు ఎవరి అమ్మ వాళ్ళకి ఇష్టం. నాకు కూడా మన అనంతపురం జిల్లా అంటే మన అమ్మ లాంటిది. ఈ జిల్లాలో వేరే చోటు పోయినప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికైనా పోతే మన అనంతపురం తక్కువగా కనపడేది. కానీ అన్న మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత దాన్ని రూపురేఖలనే మార్చేశారు. 95లో చాలా అగ్రెసివ్గా ఉండేటప్పుడు అప్పట్లో సినిమా హీరో కూడా పనికిరారు, అంత యాక్టివ్గా పనిచేసేవాడు అన్న. ఆ తర్వాత ఈ అనంతపురం జిల్లాలో రెండే రెండు ప్రధాన సమస్యలు అప్పట్లో. ఒకటి ఫ్యాక్షన్ భూతము, రెండవది నీటి సమస్య, నీటి కరువు. ఈరోజు అన్న హజారే అంటే మొత్తం ప్రపంచానికి తెలుసు. ఆయన లోక్పాల్ బిల్లు వ్యతిరేకంగా పోరాడిన తర్వాత, అవినీతి మీద యుద్ధం చేసిన తర్వాత, అదే 96లో అన్నాజే గారిని తీసుకుని వచ్చి అనంతపురం జిల్లాకి నీటి కరువు మీద ఎలా పోరాడాలో చూపించినటువంటి వ్యక్తి ప్రభాకర్ చౌదరి అన్న గారు. ఇది ఆదర్శమా కాదా? ఈరోజు నీటి కరువు ఉంది కదక్కా, జిల్లా అంతా నీటి కరువు ఉంది, దీన్ని ఎట్లా మార్చొచ్చు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అన్నాచార్య గారు. ఊర్లో అట్లాంటి వ్యక్తి మన జిల్లాకు అవసరమని గుర్తించి తీసుకొచ్చినందుకు ప్రభాకర్ చౌదరి గారు అంటే నాకు ఇష్టం. దీన్ని వ్యక్తిగతంగా పొగట్టడానికి ఇంకో దానికో వేదికగా తీసుకోవడం లే. మనం చూసాం తుఫాన్ వస్తే మొత్తం జిల్లా అంతా కూడా జోలు పట్టుకుని అడుక్కొని వచ్చి విశాఖపట్నానికి డబ్బులు పంపించాం మన జిల్లా నుంచి. మరి అదే కరువు వస్తే ఈ జిల్లా వైపు ఎవరు చూస్తున్నారా? మరి అలాగే ఆ రోజు ప్రతిపక్ష పాత్రలో మనం ఉన్నప్పుడు 2004 తర్వాత పరిటాల రవీంద్ర గారితో సహా 45 మందిని హత్య చేసి అందరూ కూడా లోపల దూరుకునుంటే బయటకు వచ్చి ఇది తప్పు అని నిందించిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు. ఈ ఫ్యాక్షన్ భూతం తరిమి ఈ నీటి కరువును తీరిస్తే తప్ప ఈ జిల్లా బాగుపడదని అటువంటి మార్గాలకి ముందుకు నడిపినటువంటి వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు. మరి ఇటువంటి వ్యక్తులు అన్నిటిని కూడా గుర్తించి 2014లో టికెట్ వస్తానే అత్యధిక మెజార్టీతో గెలిపించారు అనంతపురం జిల్లా వాసులు. అభివృద్ధి అంటే ఏమిటో చూశారు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏదైతే అభివృద్ధి నినాదంతో ముందుకు పోతాడో అదే చేసి చూపించినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ఈరోజు టికెట్ రాకపోవడం అనేది అభివృద్ధి కాముకులకి, పార్టీ నమ్ముకునే వాళ్ళకి ఒక వక్రభాషను చూపిస్తుంది తప్ప వేరే మార్గం కాదు. ఇందాకే వచ్చేటప్పుడు ఒక ఆయన చెప్పాడు, నాయన పెద్ద ఆయన ముసలాయన ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇట్లా అన్న దగ్గరికి పోతున్నామంటే, మేము చిన్నప్పుడు స్వాతంత్రానికి పూర్వం భారతదేశము బ్రిటిష్ బానిస సంఖ్యల ముంద చిక్కుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఆధారంగా రాజకీయాలు నడిచేవి తమ్ముడు. ఆ కాన్సెప్ట్ పోయి తర్వాత క్యాండిడేట్ ఆధారంగా రాజకీయాలు వచ్చాయి. తర్వాత కొద్ది రోజులు క్యాస్ట్ అనేది రాజకీయాలను ప్రభావితం చేసింది. కానీ ఇప్పుడు క్యాస్ట్ ప్రభావితం చేస్తుంది నాయన రాజకీయాలని అని చెప్పాడు. మా పార్టీలో అది లేదని గర్వంగా చెప్పుకున్నాం ఇంతవరకు. అది నిజం చేయాలంటే పునఃపరిశీలన చేయాలి. ఈ జిల్లాలో చాలా సీతనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. క్యాస్ట్కు సంబంధం లేకోకుండా జోబుల్లో పెన్ను పెట్టుకుని వాడు పట్టభద్రుడు అయితే చాలని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు బీసీల్ని, ఎస్సీల్ని, మైనార్టీల్ని ఓకే చొక్కా వేసుకొని వచ్చారు. గుండీగోళ్ళు లేకపోయినా పెన్ను పెట్టుకుని వస్తే ప్రతిభావంతుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. దాన్ని మీరు కొనసాగించాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడల్లో నడిచే వ్యక్తులను గుర్తించి పార్టీకి క్రమశిక్షణగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్యాయం చేయకుండా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభాకర్ చౌదరి అన్న గారి మాట్లాడిన తర్వాత ఒకటే ఒకటి గుర్తుకొస్తాను మళ్ళీ మళ్ళీ కూడా, క్రమశిక్షణ ఎలా ఉంటుంది? పార్టీ నాకు టికెట్ ఇస్తే ఆయన గొప్పోడని, పార్టీ నాకు టికెట్ లేకుండా దయ్యమని చెప్పడం లేదు. విభిన్న అవకాశాల్లో పరిస్థితుల్లో ఏ విధంగా నిర్ణయం జరిగిందో తెలియదు. సార్ మేము ఈ పని చేశాం, నాకు హక్కు ఉంది పనిచేశాం కాబట్టి అని చెప్పి ఆ హక్కుదారని అడుగుతున్నందుకు మీరు మరొకసారి ఉన్నత శిఖరంలో నిలబడినారన్న. చాలామందిని చూసాం నిన్న కూడా మన జిల్లాలో 4 ఏళ్ళు తిరిగి 5వ రోజు పరిగెత్తుకుని పోయి పార్టీ టికెట్ ఇవ్వకుండా కండువాలు మారుస్తున్నారు. అట్లా కాకోకుండా ఈ పార్టీ కన్నతల్లి లాంటిది, ఈ కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చినా సమస్యలు వచ్చినా అవి పరిష్కరించే బాధ్యత తీసుకొని అభివృద్ధి పథంలో అనుగురి జిల్లా నడిపే వ్యక్తిగా నాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నానంటే, మీ యొక్క ప్రజల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి కానీ పార్టీ పట్ల మీకున్నటువంటి మంచి దృష్టి కానీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. దానికి మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, దేశంలో కూడా భయంకరమైనటువంటి దొంగ మంది అమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బయట తిరుగుతూ ఉన్నారు, ఏదో 4 రూపాయలు ములుగులు తీసుకున్నారని చెప్పి క్రేజీ వాళ్ళ నుంచి కవిత నుంచి అందరిని తీసిపోయి దాంట్లో పడేశారు జైల్లో. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచన చేసి క్యాష్ తప్ప వేరే ఏమి లేకుండా పోయినటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే, నిజాయితీ కలిగినటువంటి ప్రజల్ని మేల్కోవాలంటే ప్రభాకర్ చౌదరి గారు చేసినటువంటి కృషిని, వాళ్ళ యొక్క పనిని గుర్తించి భవిష్యత్ గ్యారెంటీలో కావచ్చు, బాధుడే బాధుడేలో కావచ్చు, ప్రజలు లేక పోయి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలను అనేది ఎండగట్టి క్యాస్ట్ కాదు ముఖ్యము, మీకు ఎవరైతే పనిచేస్తారో అది ముఖ్యమని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు అగ్రగణ్యుడు ప్రభాకర్ చౌదరన్న గారు ఖచ్చితంగా టికెట్ పునఃపరిశీలన చేసి మీకు టికెట్ వస్తుందని నమ్ముతూ ఈ సమావేశానికి వచ్చానని చెప్పి తెలియజేస్తూ సెలవు.